ఉన్నారు? మన ఇంట్లో చేసుకునే పూర్ణం బూరెలు ఎలా చేసుకుందామో చూద్దాం. నేనైతే పూర్ణం బూరెలు అయితే చేసామండి. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. పల్లెటూరు స్టైల్ ఎలా చేసుకుంటామండి అంటే రకరకాలుగా చేసుకుంటారు వెరైటీస్గా, కానీ మాకైతే ఇలా వచ్చు. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ముందు ఏంటంటే కుడుముల్లా పెట్టుకోవాలంటే మన ఇడ్లీలు ఎలా అయితే పెట్టుకుంటున్నామో ఇలా కూడా ఇడ్లీ అయితే నేను కేజీ శనగపప్పు అయితే తీసుకున్నామండి. ఇప్పుడు ఏంటంటే నైట్ నానబెట్టేయాలి కదా మనం, ఏమైనా ముందు మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా నైట్ నానబెట్టుకోవాలి. శనగపప్పు అయితే నేను నైట్ నానబెట్టుకున్నాను. చూడండి ఇడ్లీలు మనం ఎలా పెట్టుకుంటాం అలా అయితే పెట్టుకోవాలి. పేస్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది మాకు. ఎందుకంటే స్వామి ఇడుములని మేము ప్రసాదం అయితే తయారు చేసాము. ప్రసాదాలు చాలా రెడీ చేసాను. మెయిన్ వచ్చేసి పూర్ణం బూరెలు చూడండి చాలా చాలా బాగుంటుంది. దీనిలో వచ్చేసి మిక్సింగ్ మనం బెల్లమైనా వేసుకోవచ్చు, పంచదార కూడా వేసుకోవచ్చు అండి. మేము స్వీట్ తక్కువగా తీసుకుంటాం, ఎందుకంటే బూరెలో స్వీట్ అయితే తక్కువగా వేసుకోకూడదు, చాలా ఎక్కువ వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. అయితే ఖచ్చితంగా వీడియో చూసేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. మీద వండకుండా మన పల్లెటూరు స్టైల్లో ఏంటంటే వంటకాలన్నీ కూడా ఏంటంటే కర్రల పొయ్యిలో చేస్తూ ఉంటారు కదా. మేము కూడా వంటలు ఎక్కువ అయితే, మాది పల్లెటూరు అండి, వంటలు ఎక్కువ అయితే ఏంటంటే మేము కర్రల పొయ్యి మీద చేస్తూ ఉంటాము. చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటాయి. మన ప్రతిదీ అంటే పిండి వంటకాలన్నీ కూడా మనం ఏంటంటే గ్యాస్ సేవ్ అవుతుంది, నెక్స్ట్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. బూరెలు అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఈజీగా కూడా మనకు కంఫర్ట్గా కూడా ఉంటుంది. అయితే మా ఊరు స్టైల్లో పూర్ణం బూరెలు ఎలా చేసాము ఒకసారి చూసేయండి. శనగపప్పు 2 కేజీలు తీసుకున్నామండి. శనగపప్పు 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి పంచదార 1 కేజీ తీసుకున్నాం. దీనిలో వచ్చేసి యాలకులన్నీ కూడా వేసేసాం. పంచదార ముందే మనం కలుపుకోవాలి.